వరికోతలు ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభించినా ముందుగా మొదలయ్యేది గోని సంచుల కొరతే. కొనుగోళ్లకు తగ్గ రీతిలో సంచులు సరఫరా కాకపోవడంతో కళ్లల్లోనే రోజుల తరబడి కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యాపురం వద్ద 14 కోట్ల రూపాయల వ్యయంతో 2.5 ఏళ్ల క్రితం జూట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో గత 3 నెలల నుంచి ఇక్కడ గోని సంచులు తయారవుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 6 నుంచి 7 వేల వరకు గోని సంచులు ఉత్పత్తి అవుతున్నాయి. తయారీకి అవసరమైన ముడి సరుకును కోల్కతా నుంచి తెప్పించుకుని యంత్రాల సాయంతో సంచులు తయారు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉత్పత్తిని మరింత పెంచుకునే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కర్మాగారం ఎండీ తెలిపారు. ఫార్మర్గా పనిచేసిన అంటే సొంతంగా ఒక తోట పెట్టి ఆర్గానిక్ ఫుడ్ అందరు తినిపించిన, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలా, అది తెలంగాణలో లేనిది పెట్టాలా, అది రైతులకు ఉపయోగపడాలా, ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కరోనా కన్నా ఒక 1 ఇయర్ బిఫోరే దీని మీద రీసెర్చ్ చేసిన. కలకత్తా పోయినా అస్సాం పోయినా టోటల్ అసలు ఇదేంది, అసలు ఈ కంపెనీ ఏంది, దీని డీటెయిల్స్ ఏంది, దీనికి ఎలా తయారు చేస్తారు, ఈ బ్యాగ్ని ఎలా తయారు చేసాం, స్టార్టింగ్ ఏమి యూనిట్ పెట్టుకుందామని రీసెర్చ్ చేసి ఓన్లీ దారం తెచ్చి ఇక్కడ అంటే ప్యాకింగ్ చేసి బీట్ వీల్ బ్యాగులు తయారు చేయాలనే ఉద్దేశంతో పెట్టినాం ఈ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ సెక్రటరీ గారు జేఎస్ రంజన్ సారే మాకు ప్రతి విషయంలో మాకు హెల్ప్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ 80 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. మాణిక్యాపురం, ఎనబావి, కళ్లెం తదితర సమీప గ్రామాలకు చెందిన వారంతా ఎక్కువగా ఇక్కడ పనిచేస్తున్నారు. కూలీనాలి చేసుకుంటూ జీవించే తమకు కర్మాగారం ద్వారా చక్కని ఉపాధి దొరికిందని చెబుతున్నారు. కూలీ అంటేనే బయటికి పోతాం, ఒక రోజు పోతాం, 2 రోజులు 3 రోజులు ఉంటుంది. కంపెనీ ఏంటంటే ఎప్పటికీ ఉంటుంది కదా, శాశ్వత లైఫ్ లాంగ్ మాకు కూడా ఒక ఫ్యూచర్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ కంపెనీ వాడడం ద్వారా కూడా మాకు కొంచెం అవకాశం అనేది ఉంది, చేసుకోవడానికి కూడా మంచిగా ఉంది. మేము వ్యవసాయమే చేసుకుంటాం, కాకపోతే నాకు పని కూడా రాదు, కాకపోతే ఇక్కడ ఇది పెట్టడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇక్కడ జాబ్ లాగా మాకు ఉంది, బాగా మేము హ్యాపీగానే ఉన్నాము, ఆపరేటింగ్ చేస్తాం మేము. ఇక్కడ వర్క్ చేస్తుంటే మా పిల్లలకు మాకు కూడా కొంచెం సహాయం, మా భర్త కూడా మేము సహాయం చేసినట్టుగా హెల్ప్ చేసినట్టుగా మా పిల్లలను చదివించుకోవడానికి కూడా కొంచెం మంచిగా ఉంది మాకు ఇక్కడ. ఇంతకుముందు ఎక్కడెక్కడ వేరే హైదరాబాద్లో కానీ వేరే రాష్ట్రాల్లో నేను పనిచేసిన, ఇప్పుడు మా దగ్గరలో కంపెనీ వాడడం వల్ల మాకు ఉపాధి కలిగింది. మాతో పాటు ఒక 70-80 మంది పనిచేస్తున్నారు, ఇంకా ఇంకో 50-60 మంది వరకు పడతారు. మొత్తం ఫ్యాక్టరీ యొక్క కెపాసిటీ 200 మంది వరకు ఉపాధి లభిస్తుంది. ఇక్కడ దగ్గరం వల్ల నాకు ఈ ప్లాంట్కి నేను ఇన్ఛార్జ్ లాగా వర్క్ చేస్తున్నాను, నాకు దగ్గరలో ఉన్నందుకు ఈ ఫ్యాక్టరీ పడ్డందుకు మాకు కొంచెం సంతోషంగా ఉంది. వచ్చే 6 నెలలు 7 ఏడాదిలోపే రోజుకు 20 వేల వరకు గోని సంచుల తయారీ లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీంతో మరో 100 మందికి పైగా ఉపాధి దొరకనుంది.